ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ ఇప్పిల్లి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం పురస్కరించుకుని అందులో భాగంగా ఈరోజు చైత్రశుద్ధ సప్తమి శుక్రవారం సాయంత్రం 6:30 వైభవంగా కళ్యాణాంగ ధ్వజారోహణం పతాకావిష్కరణ సకల దేవతాహ్వానం విశేష అర్చన దిగ్దలి ప్రదానం హారతి కార్యక్రమం జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు శ్రీ పిలి శంకర శర్మ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా భక్తులు ఎవరికీ అనుమతి లేదని, ఈ ఏడాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ సడలింపుల కారణంగా భక్తులకు అనుమతి ఉందని, ఈ ఏడాది స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మరియు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు శ్రీ మండల మన్మధరావు, శ్రీమతి బైరి రాజేశ్వరి, శ్రీమతి అమజాల గాయత్రి, శ్రీమతి కింజార పూమారాణి, శ్రీమతి పైడి భవానీ తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. శుభకృతనామ సంవత్సరంలో మొట్టమొదటగా వచ్చే పండగ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం మొదటగా వచ్చిన వాచ్యమే ఉగాది కార్యక్రమం పంచాంగ శ్రవణం అయింది. తర్వాత సూర్యనారాయణ స్వామి వారికి ఈ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అంతకుముందు సప్తమి రోజున ఈ రోజున స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం త్రయత్రింశత్ కోటి దేవతలందరూ కూడా ఆహ్వానం కలగడానికి, స్వామివారి కళ్యాణం చూడడానికి అతల వితల శుకుల ప్రసాదల తలాతల మహాతల ఊర్లోక సుఖలోక మహాలోక తపలోక జనలోక బ్రహ్మలోకాలు కూడా ఎవరు ప్రయాణిస్తారు అంటే గురుకుంద ఒక్కడే ఆయన సాధ్యం, ఆయనకు అసాధ్యం.